సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మనం సాక్షి పేపర్ చూసినట్లయితే లోపల పేజీలో ఒక అద్భుతమైనటువంటి వార్త ఒక చిత్రం ఒక బొమ్మ చూపించేటటువంటి అద్భుతమైనటువంటి వార్త మనం చూడచ్చు ఒకసారి దీన్ని జూమ్ చేసి చూస్తే వార్త ఏంటో తెలుస్తుంది స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్ల అవుతున్న సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ మూడు వందల డెబ్భై ఐదు మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలతో భరతమాత బొమ్మ గీశారు ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోటేష్ కాఫీ పొడిని నీటిలో కలిపి ఎనిమిది గంటల వ్యవధిలో చిత్రాన్ని గీశారు అంటూ కూడా అతని యొక్క ప్రతిభ మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో భరతమాత బొమ్మ ఎంత అద్భుతంగా ఉంది ఎంత చూడ ముచ్చటగా ఉందో మనం చూడవచ్చు అది కూడా కాఫీ పొడిని నీటిలో కలిపి ఎలాంటి ఎలాంటి రంగులో వాడకుండా ఎలాంటి పెన్లో స్కెచ్ పెన్సో ఏమీ వాడకుండా కేవలం కాఫీ పొడిని నీళ్లలో కలిపి ఇంత అద్భుతమైన చిత్రం భరతమాత బొమ్మ గీయటం ఇక్కడ గొప్ప కాదు దాదాపుగా మూడు వందల డెబ్భై ఐదు మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాల నీటిని కలిపి భరతమాత బొమ్మగా రూపొందించడం అనేది అద్భుతమైన విషయం ఒక విధంగా రికార్డులు రికార్డు కించాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు ఎస్ ఎంత అద్భుతంగా ఈ చిత్రం ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒకసారి మనం చూసినట్లయితే నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పాటు భగత్ సింగ్ ఆ పక్కనే అల్లూరి సీతారామరాజు ఇంకా కొన్ని చిత్రాలు మనం చూడవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇంకా ఇంకా చాలామంది ప్రముఖుల యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క చిత్ర చిత్రాలు కూడా మనం ఇక్కడ ఇందుట్లో చూడొచ్చు వీర్ సావర్కర్ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఇంకా చాలామంది ప్రముఖుల యొక్క చిత్రాలు మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు సో అంత అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఇది మొత్తంగా మూడు వందల డెబ్బై ఐదు మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతోటి వాళ్ళ బొమ్మలతోటి భరతమాత చిత్రాన్ని రూపుదిద్దారంటే ఎంత అద్భుతమో ఎంత ఇదో మనం చూడవచ్చు సో చాలా అద్భుతమైనటువంటి విషయం మన మన కళాకారుడు మన తెలుగు కళాకారుడైనటువంటి నంద్యాలకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీశారు అతని ప్రతిభకు మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత వేడుకల ఆజాదీ అమృత్ మహోత్సవం జరుగుతున్న వేళ ఇలాంటివి దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఏదో ఒక రూపంలో తమ దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మన నంద్యాలకు చెందినటువంటి కళాకారుడు ఏకంగా కేవలం కాఫీ పౌడర్ని నీళ్లలో కలిపి ఇంత అద్భుతమైనటువంటి చిత్రం గీశాడు మూడు వందల ఐదు మంది స్వాతంత్ర సమరయోధులని భరతమాత రూపంలో ఆవిష్కరించినటువంటి తీరు నిజంగా అబ్బురపరుస్తోంది కళలకు కళాకారులకు కొదవలేదు ఈ తెలుగు నేల మీద అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది